అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ అవస్థ కనుక ఉంటే ఎలా ఉపయోగపడదు? వాలంటీర్ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు మన సమస్యలు, కొద్దిగా మేము వెళ్ళి చెప్పినట్టయితే వాళ్ళకి చెప్పేవాళ్ళు. మరి వాళ్ళు లేకపోవడం మేము ఎవరికి చెప్పాలో మాకు ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము సడన్గా ఇప్పుడు వచ్చాం, మూడు వాలంటీర్ ఉన్నారు అనుకో, ఇంటికి వచ్చి చూసి పరిస్థితి ఇదమ్మా అని చెప్తారు. అదే మేము ఇప్పుడు వెళ్ళి ఎవరికి చెప్తాం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కలవలేము, మాకు అపాయింట్మెంట్లు దొరకవు. ఇప్పుడు మా ఇబ్బంది సీఎం గారితో చెప్పాలంటే అవ్వదు, లేదా పోనీ ఎమ్మెల్యే గారితో చెప్పడానికి అవ్వదు, వార్డు మెంబర్తో చెప్పడానికి అవ్వదు, వాళ్ళు దొరకరు. అదే వాలంటీర్లు ఉన్నారనుకోండి, ఇంటికి వచ్చి మీది పరిస్థితి ఎలా ఉంది, మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇన్ని ఇల్లు పోయా, ఎంతమందికి ఇబ్బంది కలిగింది, ఎంతమందికి కష్టం వచ్చింది, ఎంతమంది బాగానే ఉన్నారని రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సవ్యంగా సక్రమంగా వెళ్తుంది. అది లేకపోవడం మరి ఎవరికి ఇస్తారో ఎవరికెవరో అది కూడా తెలియదు. మునిగి నీళ్ళు ఏవో సరిగ్గా తెలియదు, మునగలే నీళ్ళు కూడా తెలియదు. అందరూ మాది మునిగింది మాది మునిగింది అంటారు, కానీ అన్నీ మునగలేదు కదా, సగమే మునుగుతాయి, కిందన్న మాత్రమే మునిగే పై ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళలేదు. మరి అది దాన్ని బట్టి వాలంటీర్ ఉంటే బాగుండేది, మరి అది లేకపోవడం ఇబ్బందికరం. దాన్ని బట్టి వాళ్ళు ఎలా డబ్బులు ఇస్తారనేది కూడా చాలా ఇది ఉంటుంది. అదే వాలంటీర్స్ కనుక ఈ ప్రభుత్వం కొనసాగించుంటే ఎలా ఉండేది? బాగానే ఉండేది, అదే నేను చెప్తున్నా. వాలంటీర్లు ఉంటే చాలా బాగుండేది, వాళ్ళు ఉంటే చెప్తారు ఇక్కడ ఇంత నష్టం జరిగింది, ఎంతమేర ఇల్లు పోయాయి, ఎంతమేర వస్తువులు వీళ్ళకి నాశనం అయ్యాయని వాళ్ళు అంచనా వేసి వాళ్ళకి కరెక్ట్ నివేదిక ఇస్తారు. ఇప్పుడు వాలంటీర్ లేకపోవడం వల్ల ఎవరికి ఎంత నష్టం అయిందనేది తెలియదు ప్రభుత్వానికి. అందరికీ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు ఉందని చెప్తారు, ఒక ఇంట్లో ఏసీ లేదు ఉందని చెప్తారు, పోయిందంటారు. ఏసీ ఎలా కొట్టుకుపోద్ది, ఫ్రిడ్జ్ ఎలా కొట్టుకుపోద్ది? అది వాలంటీర్ ఉందనుకో, మా ఇంట్లో ఏముందో లేదో వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇంటింటికి వచ్చి తిరుగుతారు కదా. అది వాళ్ళ గవర్నమెంట్కి తప్పుడు దారిలో తప్పుడు వ్యక్తులకి వెళ్ళిపోతుంది ఆర్థిక సాయం. అలా కాకుండా నిజంగా ఉన్న వాళ్ళకి వెళ్తే, పోయిన వస్తువులకి వెళ్తే అది ఒక లాభం అవతల వ్యక్తులకి జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎలాంటి సేవలు అందించిందని మీరేం చెప్తారు? వాళ్ళు వచ్చేవారు, వాళ్ళు ఏదైనా ఇబ్బంది అదే ఉంటుంది, ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా అందించినట్టయితే ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళేవారు, అన్నీ సక్రమంగానే చేసేవారు. కొంతమంది అయితే చేయలేదు, కొంతమంది చేశారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నట్టయితే ప్రభుత్వం తరఫున ఏ నిధులు వస్తున్నాయో, ఏ పథకాలు వస్తున్నాయో వివరించేవాళ్ళు. ఇప్పుడు ఏం వస్తున్నాయో తెలియదు, ఏముంటున్నాయో తెలియదు, ఏం లేదో తెలియదు. యూట్యూబ్ల ద్వారా ఫోన్ల ద్వారా చూసుకొని తెలుసుకోవడం అయిపోతుంది. వాళ్ళు ఉన్నట్టయితే మంచి సమాచారం వచ్చి పలానమ్మ మీకు ప్రభుత్వం ఇది వచ్చింది, మీకు పలానా తారీఖున వస్తుంది, లేదా మీకు ఆధార్ కార్డు వచ్చింది, మీకు పలానా తారీఖున వస్తుంది, మీకు లోన్ వచ్చింది తర్వాత వస్తుంది అని విషయం ఏదైనా మాకు ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారో, ఎక్కడికి వెళ్ళి అడగాలో కూడా ఇప్పుడు తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఎక్కడ అడగాలి మేము, ఇప్పుడు ఏదైనా వచ్చింది ఎవరిని అడగాలి తెలియదు. ఎవరైనా చెప్పి తెలుసుకుంటేనే తెలుసుకోవటం, లేకపోతే లేదు. అందరూ వార్తలు చూసేవాళ్ళు ఉండరు. నేను పనికి వచ్చేస్తాను, ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తాను, మరి నేను అలా టీవీ చూస్తాను, వచ్చిన వాళ్ళు ఎవరైనా అడగాలి, అడిగి వాళ్ళు చెప్తే విని మళ్ళీ కొనుక్కోవాలి. ఎవరిని చాలా ఇబ్బంది అయిపోతుంది. నా వాలంటీర్లు ఉన్నారు పోనీ, లేకపోయినా ఇంట్లో పిల్లలకి చెప్పేసి వెళ్ళిపోతారు, పలానా వచ్చిందమ్మా మీ అమ్మగారిని రమ్మానండి చెప్తామనేసి. అలా అది లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సీఎం గారు దీని ద్వారా కొద్దిగా మా ఆర్థిక ఇబ్బంది తెలుసుకొని వాళ్ళు కూడా కొద్దిగా కంటిన్యూ చేస్తే మాకు ఆనందదాయకంగా ఉంటుంది. ఇప్పుడున్న ఏదైతే ముప్పు ప్రాంతాల్లో జరిగిందో, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ ఉంటే మీకు ఎలా అనిపించేది? వాలంటీర్ అంటే మరి ఎందుకనో, వాలంటీర్ వ్యవస్థ ఏమైందంటే కొంతమంది వాళ్ళంతా వాలంటరీగానే రిజైన్ చేశారు. అది పై వాళ్ళు చేయించారో వీళ్ళు చేశారో వాళ్ళకి తెలియాలి. ఉన్నవాళ్ళ గురించి ఆలోచిస్తానంటున్నారు, వాళ్ళు ఆలోచించే టైం లేకపోయింది. ఎందుకంటే ఈ వరదలు వచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకునే టైం లేదు, కాకపోతే తీసుకుంటారు. అందులో ఇప్పుడు ఉన్నవాళ్ళంతా కూడా సేవ చేసే గుణమే ఉంది. ఆఖరికి చంద్రబాబు కూడా బుద్ధి మార్చుకొని ప్రజలకు సేవ చేయాలంటున్నాడు. అంతకుముందు చంద్రబాబు వేరు, ఇప్పుడు చంద్రబాబు వేరు. ఎందుకంటే పక్కలో బల్యం ఉంది. ఎవరు? పవన్ కళ్యాణ్. పిత్తవేషాలు వేస్తే ఊరుకోడు, ఆఖరికి వాళ్ళ అన్నను కూడా ఊరుకోడు. దేవుళ్ళు లాంటి అన్నను కూడా ఏదైనా తేడా వస్తే కడిగి వెళ్ళి పెడతాడు అటువంటి వాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్స్ కనుక ఉంటే ఎలా ఉండేది? వాలంటీర్లు బాగుండేదమ్మా, ఎందుకంటే వాలంటీర్లు ఒక 50 మందిని నా కుటుంబం అనుకొని తిరిగారు. అన్న అక్క అన్ని తిరిగారు, వీళ్ళకి అందలేదు వాళ్ళకి అందలేదు, మనం తిరగవసరంలా, వాళ్ళు తిరిగేవాళ్ళు, పేరు పేరును తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వాలంటీర్లు ఉంటే బాగుండేది. గత ప్రభుత్వంలో ఎలా పనిచేశారు వాలంటీర్స్? గత ప్రభుత్వంలో బాగానే చేశారు. మిగతా అయినాయి కానీ గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్లు బాగానే చేశారు. వాలంటీర్లు ఇప్పుడు కూడా పెడితే బాగుంటుంది మనకి. మొన్న వచ్చిన ఇబ్బందులు కనుక వాలంటీర్స్ ఉంటే ప్రజలకు మంచిగా సేవలు అందించేవాళ్ళు. మరి వాళ్ళు లేక మనం కొంతమంది లోపల ఉండి కొంతమంది బయట ఉండి, వాళ్ళు ఉన్నారనుకో ఒక 50 మంది కుటుంబం అనుకుంటారు కదా, మొత్తాన్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు.
అలా కొనసాగించినట్టయితే బెనిఫిట్ ఉండేది అంటారా ప్రజలకి? బెనిఫిట్ అంటే 60% ఉండేది, 40% అలా. ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించడంలో విఫలమైపోయింది అని వైసీపీ అంటున్నమాట. లేదు, వరద బాధితులకు సహాయం బాగానే చేశారు, కానీ అందు చేయడం అనేది లేదు, చేశారు బాగానే, అది రాంగ్ ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించడం జరిగింది వరద వచ్చిన సమయం. వరదలు ఉన్నప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారమ్మా, ఆ వయసులో ఇక్కడ ఉండటం అంటే గ్రేట్ అనమాట, దానికి ఒప్పుకుంటాం మనం. కాకపోతే ఒక ఈ నిర్ణయానికి నేను స్పందిస్తున్నాను నేను. అది ఆయన వరదల్లో ఇళ్ళు బళ్ళు మానేసి మన విజయవాడ సిటీలో ఉండి దగ్గరుండి చూసుకోవడం, దానికి యాక్సెప్ట్ చెప్పొచ్చు మనం. ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటారు. అది ఈ ఉత్పత్తులు కనుక వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎలా ఉపయోగపడేది? ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉందా లేకపోతే ఎవరో వచ్చేసారా, ఇది కాదు. ప్రజలు ఏంటంటే మనుగడ ఆలోచిస్తున్నారు, మనుగడ. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ దేనికంటే ఇంటింటికి వచ్చి పింఛన్ ఇవ్వడానికో, ఇంటింటికి వచ్చి రేషన్ ఇవ్వడానికో, అది ఒక వ్యవస్థ. ఇప్పుడు ఒక వ్యవస్థ గురించో, ఒక పార్టీ గురించో, ఒక రాజకీయ నాయకుడి గురించో మాట్లాడే పరిస్థితి కాదు ఈరోజు ప్రభు. ఈరోజు ఏంటి, మనిషి ఒక యుగాంతమైనట్టు జరిగింది. ఈ ముడవేరంపు ప్రాంతాలు అనేది ఒక యుగాంతం అయ్యి నవశకాన్ని స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం అనేది ఎంత తోడ్పడగలుగుద్ది అనేది, అది మనం ఆ ప్రభుత్వం అనేది ఎంత తోడ్పడగలుగుద్ది, ప్రభుత్వం అనేది పేద ప్రజలు ఎంతమటికి ఆదుకోగలుగుద్ది అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన సమస్య. ఒక వ్యవస్థ గురించో, ఒక సిస్టమ్ గురించో, ఒక రాజకీయ పార్టీ గురించో మాట్లాడే సమయం కూడా కాదు. ఎందుకంటే మేము బాగా దెబ్బతాం. ఈరోజు మేము వేసుకున్న టీషర్ట్ కూడా ఒక రాజకీయ నాయకుడు ఇచ్చింది. అది ఏంటంటే ఇప్పుడు నవ్య సమాజం కోసం ప్రభుత్వం అనేది సహాయపడాలి. అది దానికి ప్రతిపక్ష పక్షాలు ఏమని, ఇంకో మిత్రపక్షాలు ఏమని, ఇంకో స్వచ్ఛంద సంస్థలు ఏమని, ఫిలిం ఇండస్ట్రీ ఏమని, ఇంకో ఇండస్ట్రీ ఏమని, ఇంకో ఇండస్ట్రీ ఏమని, ప్రభుత్వానికి సహాయం చేసి ప్రజల అభివృద్ధికి, ప్రజల మనుగడ సాగించే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటాం. కానీ ఒక వ్యవస్థ గురించో, ఒక సిస్టమ్ గురించో ఇప్పుడు మేము ఆలోచించే పరిస్థితిలో లేము. ఈ బుడమేర ముప్పు ప్రాంతాలు ఏదైతే ముప్పు ప్రాంతాలు ఉన్నాయో, ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోయిన సంఘటన చూసాము. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిన్న ఇళ్ళకి 25,000 రూపాయలు సాయం అందిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఏం అటువంటిది ఏమి అనిపించట్లేదు, చెప్తున్నారు. ప్రచారాల్లో మాత్రం ఉంది, కానీ ఇంకా ఎటువంటి సహాయాలు ఏమి అందలేదు అటువంటిది. మామూలుగా అయితే మాత్రం ఈ వాటర్ ప్యాకెట్లు అని, ఫుడ్ అని, ఇవన్నీ మాత్రం రెగ్యులర్గా అన్నీ జరిగినాయి. ఇవన్నీ శుభ్రం చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి మాత్రం అంతవరకు మాత్రం అయినాయి. అలాగే సగం నిన్న ఇళ్ళకే 10,000, అలాగే బైకులు ట్యాక్సీలు కానీ ఇన్సూరెన్స్ కోసం కూడా చేయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? రాత్రి అనౌన్స్మెంట్ చేశారు టీవీలోను, అది ఎంతవరకు అవుద్ది అనేది వేచి చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వరద బాధితులకు అమౌంట్ను కూడా శాంక్షన్ చేస్తుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఎంతవరకు అయ్యేదాకా మనం చెప్పలేమండి. కాకపోతే ఏంటంటే ప్రకటనలు మాత్రం వస్తాయి, అది ఎంతవరకు అయ్యేదాకా మాత్రం దాన్ని అభిప్రాయం అనేది చెప్పలేం. అయితే అయ్యిందని చెప్పాలి అంతే, ఇంకా అంతమంది చేరే అని చెప్పలేం. ఎందుకని అంటారు, స్వయంగా ప్రభుత్వమే చెప్పింది కదా. చెప్పినా కానీ మరి ప్రభుత్వం చెప్పినా ఎవరు, గత నుంచి కూడా ప్రభుత్వాలే చెప్తున్నాయి కదా. ఇప్పుడు మధ్యలో ఎవరు చేయాలి, అప్పుడు స్వచ్ఛానంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చేయాలనుకున్నది ఏదో కొద్ది గొప్ప చేసేస్తున్నారు, వచ్చేస్తున్నారు, అన్నీ అయిపోయినాయి, అది ఓకే. ఈ ప్రభుత్వం అనేది ఏంటంటే ఇంకా అది నిర్ణయాన్ని బట్టి జరుగుతున్న పరిమాణాలు, వాళ్ళ రాజకీయ పరిమాణాలు బట్టి అవి కూడా చూసుకొని వాగ్దానాలన్నీ అమలు చేయాలన్నా కూడా కొద్దిగా కష్టం. కాకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి అంతవరకు జరుగుతుందని వేచి చూడాలి అది.